नमस्ते शिवाबी न्यूज़ की स्वागतम ना परेश्वर मुंदगा हेडलाइंस ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం మనబోలు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ముత్యాలరావు వైద్య ఖర్చులకు సాయం శివాబీ న్యూస్ కథనానికి స్పందించి చిల్లకూరులో శాంతి వైద్యానికి నగదు అందజేసిన రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సేవకు యువత ముందుండాలి दर्गा वद्दा पेदलनु दुप्पट्लु बिर्यानी प्याकेट्लु अंदजेसिन लायन्स क्लब प्रतिनिधि रियाज अहमद तदितरुलु वैभवंगा विनायकुडि कल्याणं मोदुगवनंलो जरिगिन कल्याणान्नि तिलकिंचि दर्शिंचुकुन्न भक्तुलु మణబోలు ఎస్ఐగా ముత్యాలరావు బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు మణబోలు మండలంలో పనిచేసిన ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డిని విఆర్ కు బదిలీ చేశారు మణబోలు మండల ఎస్ఐగా ముత్యాలరావు నియమితులయ్యారు ఈ మేరకు ఆయన శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు మణబోలులో బాధ్యతలు నిర్వర్తించిన ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డిని విఆర్ బదిలీ చేశారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ ముత్యాలరావు నెల్లూరులోని సెట్లో విధులు నిర్వహించేవారు ఈ సందర్భంగా ఎస్ఐ ముత్యాలరావు మీడియాతో మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటానని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు నేను ఈ రోజు మణబోలు ఎస్ఐగా చార్జ్ తీసుకోవడం జరిగింది మణబోలులో ఎక్కువ యాక్సిడెంట్లు జరిగిన తెలిసింది ముఖ్యంగా యాక్సిడెంట్ మీద దృష్టి పెట్టి యాక్సిడెంట్ను తగ్గించడానికి ఓవర్ స్పీడ్ తగ్గించడానికి ట్రై చేస్తాను అంటే ప్రజలకు అందుబాటులో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే ఎనీ టైం 24 అవర్స్లో మా నెంబర్ ఫోన్ చేయొచ్చు వాళ్ళ సమస్యలు చెప్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి న్యాయం చేస్తాను చిల్లకూరులోని హర్జనవాడకు చెందిన మచ్చల శాంతి వైద్య ఖర్చులకు రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు 10,000 రూపాయలు అందజేశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శాంతి కింద పడడంతో వెన్నుపూస దెబ్బతింది దీంతో వైద్యం కోసం దాతలు స్పందించాలంటూ శివాబీ న్యూస్లో కథనం ప్రసారం కావడంతో ట్రస్ట్లో స్పందించింది చిల్లకూరులోని హర్జనవాడకు చెందిన మచ్చల శాంతికి దాతలు బాసటగా నిలుస్తున్నారు శాంతి వెన్నుపూస దెబ్బతినడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు పూట గడవని స్థితిలో ఉన్న ఆ కుటుంబం ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా చేతిలో నగదు లేకుండా ఉంది శాంతి దీన స్థితిపై శివాబీ న్యూస్లో కథనం ప్రసారమైంది దీంతో రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు స్పందించారు ట్రస్ట్ ప్రతినిధులు శనివారం శాంతి నివాసానికి చేరుకొని 10,000 రూపాయలను వైద్య ఖర్చులకు అందజేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి ప్రజేంద్రరెడ్డి మాట్లాడుతూ శివాబీ న్యూస్లో ప్రసారం కావడంతో స్పందించామన్నారు ఇంకను అవసరమైన సాయం ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడతామని ఆయన వివరించారు రాజనేని రమానాయుడు చారిటబుల్ ట్రస్ట్ చెడిమాల ఎక్కడైతే తాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు నిస్వార్థంగా స్పందించి తాటి మనిషి బాగు కోసం ప్రయత్నించే ఒక చాలా మంచి సమాజానికి సేవ చేయాలనే సంకల్పం కలిగినటువంటి సంస్థ ఆర్ఆర్సి రాజనేని రమానాయుడు చారిటబుల్ ట్రస్ట్ దీని ఫౌండర్ అయినటువంటి రాజనేని శ్రీనివాసులు అన్న అన్న ఇప్పుడు కూడా సమాజం ఎప్పుడు కూడా సమాజంలో ఎవరున్నా సరే ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక మంచి స్థితికి వచ్చారు దాన్ని ఆయన సమాజంలో ఎవరు కూడా ఏ కష్టం ఉన్నా కూడా వాళ్ళకి మనం చేతనైనటువంటి సహాయం చేయాలా అన్న సంకల్పంతో ఈ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే వైద్య విద్య ఈ రెండు అంశాలకి అన్న ఎక్కువ ప్రధాన సంస్థ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా మనకి శాంతి అనేటటువంటి అమ్మాయి మన చాలా పేదరాలు అమ్మ నిరుపేదరాలు వాస్తవంగా భర్త కూడా ఈ మధ్య చనిపోవడం జరిగింది చాలా చిన్నపిల్లోడు వాళ్ళ కనీసం ఇల్లు కూడా ఇల్లు వసతి కూడా లేదు ఆమెకి ఈ మధ్య పడి ఎన్నుముక ఇరిగిపోవడం వల్ల ఎన్నుముక ఆపరేషన్ కోసం డాక్టర్ నరేష్ గారిని సంప్రదిస్తే ఆయన ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేస్తాం శస్త్రచికిత్స చేస్తాం దాని ఖర్చుల కోసం 10,000 రూపాయలు కావాలని చెప్పి అడిగిన వెంటనే శివాబీలో ఇచ్చినటువంటి కథనానికి అన్న వెంటనే స్పందించి 10,000 రూపాయలు వాళ్ళకి ఈరోజు అందించడం జరిగింది అదే కాదు వాళ్ళకి భవిష్యత్తులో ఇంకా ఏదైనా అవసరమైతే కూడా ఇటువంటి మంచి కార్యక్రమానికి ఇప్పుడు తోడ్పాటు అందిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇటువంటి సమాజంలో ఉండేటటువంటి అసలైన
లబ్ధిదారులు ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని వెలికి తీసి ఇచ్చేస్తున్నటువంటి శివాభి ఛానల్ వారికి ముఖ్యంగా మస్తాన్ గారికి సంస్థ తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వెంకట కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన చెన్నైలో హోం క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన పర్యటనలో ఆయనతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ఉండటంతో అందరిలో ఆందోళన నెలకొంది. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు కరోనా బారిన పడ్డారు. గత గురువారం నాడు ఆయన చిల్లకూరు మండలంలోని తిప్పగుంటపాలెం గ్రామంలో అధికారులు నాయకులతో కలిసి పర్యటించారు. నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో ఆయన హోం క్వారంటైన్లో ఉంటున్నారు. ఎలాంటి లక్షణాలు లేవని తెలిసింది. చెన్నైలోని ఆయన నివాసంలో వైద్యం పొందుతున్నారు. ఇటీవల కాలంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన అధికారులు నాయకులు తదితరులు తమ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న వారందరూ స్వీయ నియంత్రణలో ఉంటే మంచిదనేది అందరి భావన. యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని లయన్స్ క్లబ్ ప్రతినిధి రియాజ్ అహ్మద్ కోరారు. గూడూరు పట్టణంలోని హజరత్ సయ్యద్ హసీం హుస్సేనీ బాబా దర్గా వద్ద ఆయన మనవడు మహ్మద్ హాసన్ నామకరణం సందర్భంగా పేదలకు దుప్పట్లు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. పట్టణంలోని హజరత్ సయ్యద్ హాసిం హుస్సేనీ బాబా దర్గా వద్ద లయన్ షేక్ రియాజ్ అహ్మద్ మనుమడు అహ్మద్ హాసన్ నామకరణం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 400 మందికి దుప్పట్లు అందజేశారు. అనంతరం బిర్యానీ ప్యాకెట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా లయన్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమంలో ముందుండాలని కోరారు. తన కుమారుడి కోరిక మేరకు సేవా కార్యక్రమం చేపట్టామని ఆయన వివరించారు. ఈరోజు నిజంగా యువత యువకులు ఈ సేవా కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో ముందుండాలని చెప్పి మా భావన. అదేవిధంగా ప్రతి ఒక్క యువకుడిని సేవా తత్పరతలో ముందుకు నడిపించాలనే ఒక భావనతోటి ప్రతి ఒక్క కార్యక్రమం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా యువకుల్ని ముందుకు తీసుకొచ్చి మా ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నిజంగా ఈరోజు యువత మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒక పునాది లాంటి వారు. వారికి సేవా తత్పరతను పెంపొందించుకోవాలి, ఇంకా పెంపొందించుకొని. ఎందుకంటే ఏదైనా సేవ చేయాలంటే డబ్బు ఉన్నవాడే కాదు, హృదయం ఉన్నటువంటి ప్రతి మనిషి సేవా కార్యక్రమం చేయవచ్చు. తనలో ఉన్నటువంటి తన సంపాదనలో మిగిలిన దాంట్లో కొంచెమైనా ఇతరులకి పక్కన ఉండే వాళ్ళకి సేవ చేయడం అనేది మానవ జన్మ వచ్చినట్టే వారికి దానికి సార్థకత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇతరుల్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇంకా మరికొందరు మాట్లాడారు. మహమ్మద్ హస్సేన్ అనే అబ్బాయి నామకరణం సందర్భంగా అనీస్ వాళ్ళ అబ్బాయి, అబ్బాయి రియాజ్ గారి మనవడు అన్నదానం, అదేవిధంగా మంచు కాలం కాబట్టి బెడ్షీట్లు కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళ కోరిక ఉనింది. అది వారం క్రితమే అనుకున్నారు. నెల్లూరులో కొంత పేదవాళ్ళకి బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే గూడూరులో కూడా మన దర్గా ప్రాంతంలో ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు సంకల్పించడం అనేది చాలా గొప్ప విషయం. రియాజ్ ఇంకే పోత్రేకు నామరాజ్ ఎకే నామ రకే యాక్చువల్ ఘర్మే హోనా సో ఫంక్షన్ గరీబోంకు థోడా ఎహసాన్ కర్నే కే వాస్తే దర్గా మే రకే ఉంకో ఖానే కే లియే ఖానా ఆర్ సర్దియోన్ కే దినో మే బెడ్షీటా దేనే కే వాస్తే ఓ ఇరాదే సే గరీబోంకు కుచ్ నా కుచ్ మిల్తా కర్కే ఇరాదేసే రక్నే కా మక్సద్ థా. గూడూరులో ప్రతి పనికి ప్రతి విషయానికి ప్రతి ఒక్కరికి చోదుడు వాదుడుగా ముస్లింల పట్ల ఉన్నటువంటి ఏదైనా సమస్యలకు స్పందిస్తూ నేనున్నానని చెప్పని వాళ్ళంటూ వాళ్ళందరికీ దిశానిర్దేశం మార్గదర్శకం ఉన్నటువంటి మా రియాజ్ భాయ్ గారు యొక్క కుమారుడు అనీస్ బెల్జియంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయనకి ఈ మధ్య కుమారుడు జన్మించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హకీకా అన్ని నామకరణలాగా చేసుకున్నటువంటి కార్యక్రమం కుటుంబ కార్యక్రమాన్ని ఏదో మన ఇంటి వరకు చేసుకుంటే ఏం బాగుంటుంది. దీంతోపాటు పేదలకు కూడా వాళ్ళకి అన్నదానం, ఈ చలికాలం కాబట్టి దుప్పట్ల పంపిణీ కూడా చేస్తే బాగుంటుందని ఒక మంచి ఒక స్ఫూర్తితో అనీస్ ఇప్పుడే కాదండి మొదటి నుంచి లాక్డౌన్ కాలంలో మనం గమనిస్తున్నాం. ఆయన ఇక్కడ లేకపోయినా కూడా అనీస్ అక్కడి నుంచి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కరెక్ట్ చేసి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని నెట్వర్క్ కూడా మాకు ఎంతో సహాయ సహకారం అందించి ముందుకు నడిపించారు. ఏదైనా లక్ష్యం ఒకటే, ఆ నిజంగా కూడా ఆ కుటుంబం సేవా
అలాగే దార్శనికతకు ముఖ్యులుగా గూడూరు పట్టణంలో అయితేనేమి ఇటీవల గూడూరు నియోజకవర్గంలో అయితేనేమి అలాగే నెల్లూరులో అయితేనేమి తమ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నామో ఎవరైతే బాధల్లో ఉన్నామో వారికి మా వంతు మేము సహాయం అందిస్తామని చెప్పి వస్తున్నటువంటి మా రియాజ్ అహ్మద్ భాయ్ గారికి నిజంగా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పెద్దలు చెప్పినట్టు ఇంట్లో చేసుకోవచ్చు కానీ ఇంట్లో చేసుకోవడం వల్ల ఆ కుటుంబం మాత్రం సంతోషంగా ఉంటుంది కానీ ఇక్కడ ప్రజల మధ్యలో ఈ దర్గా ఒక సాన్నిహిత్యంలో దర్గా ఆవరణలు చేయడం వల్ల అల్లా మరియు ఔలియాల ఒక వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి రియాజ్ భాయ్ గురించి గూడూరు పట్టణ ప్రజల మీద పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన చిరపరిచితుడు ఎవరికి తెలియనటువంటి ఆయన కాదు ఆయనకి మనవుడుగా ఆయన వంశానికి వారసుడుగా ఆయన కుమారుడు అనీస్ అహ్మద్ కుమారుడు పుట్టాడు ఆయన ఆ బాబుకి పేరు పెట్టే సందర్భంలో ఈ సేవా కార్యక్రమం జరుగుతున్నారు వజీర్ అహ్మద్ గారు జ్ఞాపకం వస్తారు వజీర్ అహ్మద్ మా బావగారు వారు మొదటి నుంచి కూడా సేవా దృక్పథంతో పనిచేసేవారు వారి వంశాంతర మాత్రి రియాజ్ కానీ అనీస్ కానీ అదేవిధంగా సేవ చేస్తూ తెలియని గుప్తదానాలు చేస్తూ రాణిస్తున్నారు ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు మగ్దూ మొహియుద్దీన్ నాయకులు కాలేషా రహీం బాషా రియాజ్ అహ్మద్ అన్వర్ ఆసీస్ అహ్మద్ ఇలియాస్ అహ్మద్ గోల్డెన్ గౌస్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు గత 2 నెలలుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 13 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 2 నెలలుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో భాగంగా జిల్లాలో 13 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే 25 జిల్లా వ్యాప్తంగా 25 మంది కరోనా నుండి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 619కి తగ్గాయని వైద్యాధికారులు పేర్కొన్నారు. కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో అవసరమైన ఆక్సిజన్, నాన్ ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. మనుబోడులో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి దేవాలయంలో ఆదివారం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరుగుతుందని ఆలయ అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఆలయం వద్ద ఆయన మాట్లాడుతూ ఈ కళ్యాణానికి భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. ప్రభుత్వం వాగద్ద ప్రతిపత్తి జగదక్తరు హిందే పార్వతీ పరమేశ్వరు మా మనుబోలు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి కళ్యాణం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మాస శివరాత్రి సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కొన్ని వేలాది మంది పాల్గొనేటువంటి భక్తులు ఈ సంవత్సరం కోవిడ్ నియమాలను పాటిస్తూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సి కోరుకుంటున్నాం. ఈ యొక్క గ్రామస్థ సహకారంతో ప్రతి ఏటా ఈ స్వామివారి కళ్యాణం ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా కోవిడ్ నియమాలు పాటించాలని, ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నియమాలకు అనుసరించి స్వామివారి కళ్యాణం తిలకించి స్వామి తీర్థప్రసాదాన్ని స్వీకరించి స్వామి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మేదగవనంలో కొలువై ఉన్న వినాయక స్వామి దేవాలయంలో ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. చివరి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం దాతలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. జగన్మాతను తీసుకొని వస్తున్నారు. సప్తర్షులందరూ కూడా విచ్చేశారు. ఆనంద పారవశ్యంతో ప్రకాశించేటువంటి పుణ్యమైనటువంటి భూమిలో ఎలాంటి అమ్మాయి ఉండాలి,
ఎలాంటి అమ్మాయిని తెచ్చుకోకూడదు. ఇన్ని కారణాలనే యోగ్యమైనటువంటి కన్యలు ఎవరు అంటే ఇంతటి శాస్త్రీయమైనటువంటి కన్యలు సిద్ధి బుద్ధి తప్ప ఎవరున్నారని తీసుకొని వచ్చారు. మహాసంకల్పాన్ని చదువుకున్నారు. ఓం నమ శివాయ గణేష్ మహారాజ్ కి. అత్సం మగపిల్లలే ఉండగా వారిని మహాపాప తల్లి తండ్రి చరణం భూతది పుణ్యమైనటువంటివి పిచ్చి చిట్ట తల్లిలా కూర్చుంది. తెలిసిందే వాడి బాణం ఎలా ఉంటుందో బుద్ధి ప్రసరాలి చక్కగా సంతోషం ఆనందం బాగుంది చూడటానికి కూడా ఆనందించి సంతోషించి ఇప్పుడు వరాలు బ్రహ్మాండం చేస్తారు. తెలుసిన విడిగా అబ్బాయిలు తెనాలి గుంటూరు తిరుమల తిరుపతి దేవస్థానంలో చదువుకున్న విద్య నేర్చుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా 3 నెలల క్రింద నుంచి కూడా అందరినీ సేకరించి మా యొక్క కుంభాభిషేకానికి ఖచ్చితంగా రావాలి అని 1కి 10 సార్లు ఫోన్ చేసి ఈ యొక్క దేవస్థానానికి రావడానికి మేమందరం కూడా ముఖ్యమైన కారకులు గోడల సుధేశ్వరమ్మ గారికి దంపతులందరూ కూడా చిరు సన్మానము. ఓం అగోస్తమ పవిత్ర మధ్యేదన్నా సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రసాద సిద్ధిరస్తు. అలాగే అర్చకస్య హర సాక్షాత్ నాగుత్రాణ సోమ పవిత్ర మధ్యేదన్నో దేవుడు కూడా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. మనబోలు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ముత్యాలరావు. వైద్య ఖర్చులకు సాయం. శివాబి న్యూస్ కథనానికి స్పందించి చిల్లకూరులో శాంతి వైద్యానికి నగదు అందజేసిన రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. సేవకు యువత ముందుండాలి. దర్గా వద్ద పేదలను దుప్పట్లు బిర్యానీ ప్యాకెట్లు అందజేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధి రియాజ్ అహ్మద్ తదితరులు. వైభవంగా వినాయకుడి కళ్యాణం. మోదుగవనంలో జరిగిన కళ్యాణాన్ని తిలకించి దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.